నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టమైన వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఆలగడ్డ టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు. సోమవారం ఆయన పట్టణంలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. స్థానిక రాఘవేంద్ర హైస్కూల్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రాల వద్ద పరీక్షల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి మాస్ కాపింగ్కు తావు లేకుండా గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు సీఐ తెలిపారు. పట్టణంలోని జిరాక్స్ కేంద్రాలను పరీక్ష సమయంలో మూసి ఉంచాలని ఆదేశించినట్లు సీఏ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు సీఏ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు. ఈరోజు ఆలగడ్డ టౌన్ లో 7 సెంటర్లలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతా ఉన్నాయి. ప్రతి సెంటర్లో ఇద్దరు నుంచి ముగ్గురు వరకు కానిస్టేబుల్స్ వేసాము. అదేవిధంగా మహిళా కానిస్టేబుల్స్ కూడా వేసాము. అంటే ప్రతి సెంటర్కి మ్యాక్సిమం 5 మెంబర్స్ ఉన్నారు. సరౌండింగ్ అంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. టోటల్గా ఇక్కడ పేరెంట్స్ కూడా బాగా సహకరిస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. పిల్లలను వదిలిపెట్టేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే 144 సెక్షన్ ఉందని కూడా వాళ్ళకు కూడా తెలుసు. చెప్పాము కూడా నిన్ననే. ప్రతి పేరెంటు, ప్రతి టీచర్సు, స్టూడెంట్స్ అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఎగ్జామినేషన్స్ అంతా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఓకే సార్.